తప్పుడు వాగ్దానాలు ఇవ్వకుండా, ఒక్క అబద్ధపు మాట చెప్పకుండా ఎన్నికలలో పోరాడి 2014 సంవత్సరంలో 67 స్థానాల్ని గెలుచుకున్నటువంటి ఏకైక పార్టీ, ఏ రకమైనటువంటి సినీ గ్లామర్ కూడా లేకుండా 67 మంది శాసనసభ్యుల్ని గెలుచుకున్నది ఈ పార్టీ అయితే, అనేక రకాలైనటువంటి తప్పుడు వాగ్దానాలతోటి, మోసపు ఎత్తుగడలతోటి, అనైతిక పొత్తులతోటి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి ఓట్ల శాతం కేవలం 1% మాత్రమే అన్నటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 7 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాలైనటువంటి ఉద్యమాలు, పోరాటాలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ, ఉత్తేజాన్ని రగిలిస్తూ, తనను తాను కాపాడుకుంటూ, కష్టాలు పడుతూ, ప్రజలల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటూ, చంద్రబాబు యొక్క నీచపు రాజకీయ ఎత్తుగడల వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి కాబడ్డా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ ప్రతిభ కారణంగానే ఏమాత్రము కూడా వెరవకుండా ఈ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమున్నతమైనటువంటి ఆశయ సాధన కోసమని కంకణబద్ధమై ఇప్పటికీ కూడా పోరాటం చేస్తున్నది. అనేక మంది పార్టీలు ప్రజల సంక్షేమం కోసమని పెడుతున్నాము అని ప్రకటనలు చేసి పార్టీలను పెట్టినా వాళ్ళెవ్వరూ కూడా ఆ పార్టీలను నడపలేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకత్వం యొక్క ఉన్నతి కారణంగా, తన నాయకత్వం యొక్కలో ఉన్నటువంటి పోరాట నైజం కారణంగా, తనకున్నటువంటి అపారమైనటువంటి ధైర్య సాహసాల వలన ప్రజలకు ఒక నమ్మకాన్ని, భరోసాని, ఒక విశ్వాసాన్ని కలిగించటం ద్వారా ఎన్నికలలో అధికారం రాకపోయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఉద్యమాల పార్టీగా దాన్ని నిరంతరం ప్రజల గుండెలలో స్థానం ఏర్పరచుకోవటానికి అనునిత్యం ఆయన చేస్తున్నటువంటి ఈ పోరాటాల కారణంగానే వైఎస్ఆర్ పార్టీ పట్ల ప్రజలకు ఒక నమ్మకము, ఒక విశ్వాసము కలగటం కారణంగా ఈ రకమైనటువంటి ఒడుదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అది నిత్య నూతన యవ్వనిగా నిరంతరం పెరుగుతూ, ఇంతింతై ఒటుడింతయ్యి అన్న చందంగా ఆ పార్టీ ప్రజల మనసుల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటున్నది. భారతదేశ రాజకీయాలలో ఓ ప్రాంతీయ పార్టీ ఏ రకమైనటువంటి వెనుక బలం లేకపోయినప్పటికీ తన స్వంత నాయకత్వ ప్రతిభ కారణంగా కొన్ని 100 పార్టీలు భారతదేశంలో పుట్టి ఆ తర్వాత కనపడకుండా పోయినటువంటి పరిస్థితులలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిరంతరం ప్రజల నాలుకలలో తిరుగుతున్నటువంటి పార్టీగా భాసిల్లుతోంది. కష్టాలు, ఇబ్బందులు తత్కాలికమే. పాండవులకు కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ, కౌరవులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరకు కౌరవులు ఓడిపోక తప్పలేదు, పాండవులు గెలవక తప్పలేదు. ఆశయాల కోసమని పోరాడేటువంటి వాళ్లకు, ప్రజల ఆకాంక్షల్ని తీర్చడానికి ఉద్యమాలు చేసేటువంటి వాళ్లకు భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలను మోసగించాలనుకున్నటువంటి నీచపు రాజకీయ ఎత్తుగడలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి నారామేధం ఎంత పెద్ద ఎత్తున చేసినా వాళ్లకు గెలుపు తాత్కాలికమేనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.